ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో జాతీయ నాయకులు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల 7-8 తేదీల్లో ప్రధాని మోదీ 3 పార్లమెంటు స్థానాల పరిధిలో ప్రచారం చేయనున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడపలో ప్రచారానికి వస్తున్నారు. షర్మిలకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తొలిసారి కడప గడ్డకు రాహుల్ రేవంత్ రెడ్డి వస్తూ ఉండటం టాక్ ఆఫ్ ది స్టేట్ అయింది. జగన్ సొంత స్థానాన్ని టార్గెట్ చేయడంపై పొలిటికల్ గా చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో కడప రాజకీయం కాకరేపుతోంది. సీఎం జగన్ ను కార్నర్ చేస్తూ షర్మిల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. కడప నుంచి అవినాష్ పైన షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తన సోదరికి డిపాజిట్లు రావని బాధ ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్ లో షర్మిల ఉందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు రేవంత్ చెప్పినట్లుగా షర్మిల నడుచుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇన్ని పరిణామాల మధ్య కడపలో షర్మిలకు మద్దతుగా కడపలో ప్రచారానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు వస్తున్నారు. ఈ నెల 7న రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కడపకొస్తున్నారు. కడపలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఏపీలో జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో జగన్ సోదరికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు తమ ప్రచారంలో ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠను పెంచుతోంది. బీజేపీతో జతకట్టిన చంద్రబాబు పైన రాహుల్ స్పందించే అవకాశం ఉందా? వివేక హత్య గురించి రాహుల్ రేవంత్ స్పందిస్తారా లేదా అనేది కాకరేపుతోంది. అయితే వైఎస్ పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చడం పైన వైసీపీ నేతలు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ అంశం పైన కడప వేదికగా రాహుల్ స్పందిస్తారనే అంచనా పార్టీ నేతల్లో అయితే కనిపిస్తోంది. కడపలో రాహుల్ రేవంత్ మాట్లాడేదానిపై వైసీపీ టెన్షన్ పడుతుందా లేక లైట్ తీసుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.